నాగలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి గౌరవించి దర్శన భాగ్యం కలిగించినటువంటి సోదరులు శంకర్ గారికి అదే రంగ రామాంజనేయులన్న గారికి అదే విధంగా పెద్దనవారిపల్లి ఈ దేవాలయ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పెద్దనవారిపల్లి గ్రామ సోదరి సోదరీమణులకి అదే విధంగా మండలం నుంచి వచ్చినటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఆ భగవంతుడి చల్లని దీవెన్లు ఈ గ్రామం మీద ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడి దీవెనలతో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చల్లంగా ఉండాలా, ఆయురారోగ్యాలతో ఉండాలా, ఆశ్రయాలతో ఉండాలా, మంచి పంటలు, మంచి వాతావరణము, మంచి స్నేహపూరితమైనటువంటి కుటుంబ సంబంధాలతో ముందుకు పోవాలా, భగవంతుడి కృప మీ మీద ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఎవరైతే మదనపల్లి నుంచి వచ్చినటువంటి ఇక్కడ వెంకటేశ్వర భక్త నాటక మండలి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర నాటకం సందర్భంగా వారికి కూడా మీ అందరి తరఫున మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారు, శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మరొకసారి ఈ రకంగా ఇంత ప్రేమతో ఆహ్వానించి గౌరవించి హక్కును చేర్చున్నందుకు పెద్దనవారిపల్లి గ్రామస్తులకు ఎప్పుడు కూడా సదా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కోరుకుంటూ మరొకసారి ఆ భగవంతుడి కృప మీ అందరి మీద పెద్ద ఎత్తున ఉండాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.